రక్తం ఏరులై పారుడు, కృష్ణానదిలో పారేది నీరు కాదు నెత్తురు అన్న డైలాగు విన్నప్పుడల్లా రక్తం అసలు ఏరులై పారుతుందా, నదిల నెత్తురు వారుతుందా అని అనిపించేదోళ్ళ నాకు. కానీ మన హైదరాబాదులో నదిల కాదల్లో, రోడ్డు మీదనే నెత్తురు నెత్తురు వారినట్టు అనిపించింది కాదు, అంతా ఎర్ర సముద్రం లెక్క ఎర్ర వరదనే కనబడ్డది. నాకైతే ఇట్లా గజ 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 వణుకు పుట్టిందోళ్ళ, రోడ్ల మీద గిట్ల వారుడేంది అని. నిజంగా మరి రక్తమే వారిందా లేకుంటే నెత్తుటి వరదనే పట్నంలోకి వచ్చిందా ఏది? ఓ మల్క, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అరుచుకొని వద్దాం రాండ్రి. చెప్తే డమ్మ బుద్ధి కాలే కదా, ఇక చూడురు మీరే రోడ్డు మీద ఎట్లా వారుతుందో. వామ్మో, నిజమే, నెత్తురే నెత్తుటి వరదనే. మేకలను కోసిరా లేకుంటే రక్తం ప్యాకెట్లే పారవోసిరా లేకుంటే సినిమాలలో చూపించినట్లు మద్దల్లో జరిగినాయా అని అనుమాన పడుతురా? ఎట్లా రోడ్డు మీద పోయే జనాలు కూడా గట్లనే అనుకున్నారు. వాళ్ళకైతే చలికాలంలో కూడా చల్లటి చెమటలు వచ్చినాయి, అటెన్ కాసలు ముచ్చటెరికై ముక్కులు మూసుకున్నారు. మరి ఇదంతా ఏందంటే నెత్తురు కాదు, కెమికలు కెమికల్ రంగులు. మన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కాడనొల్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, కొందరు కెమికల్ తెచ్చి ఉంచుతురు. ఇక ఫ్యాక్టరీల నుంచి వచ్చే గలీజ్ నీళ్లను కెమికల్లను డైరెక్ట్ డ్రైనేజీలలో వస్తురట. ఆ డ్రైనేజీలు పొంగిపోయి ఇగో ఈ రంగు నీళ్లు బయటకు వచ్చినాయి, జనాలను గజగజ వణికిచ్చినాయి. నెత్తురు ఏరులై పారినట్టు రంగు నీళ్లు పట్నం రోడ్ల మీద ఇట్లా వారి అందరిని పర్షన్ పర్షన్ చేసిందన్నట్టు. ఇంకా కంపు వాసన, పాపం ఇక్కడోళ్ళు ఎట్లుంటురో ఏందో పాటు అలవాటైంది కావచ్చు. ఇక అయినా ఇండ్ల మధ్యలో ఫ్యాక్టరీలేంది, పర్మిషన్ లేకుండా ఈ కెమికల్లు ఏడవరతగాడ వారవూసుడేంది. అసలే హైదరాబాదు గాలి ఖరాబ్ అవుతుందిరా భగవంత అంటే వాతావరణం అంతా ఏటమటమైందిరా అంటే నడిమిట్లా ఇగో ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్లు జనం మధ్యలోనే పారవొత్తురు.